అధ్యక్ష, ఈ గ్రేటర్ హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాల ప్రణాళికని సిద్ధం చేయాలన్నటువంటి ఆలోచనతో గ్రేటర్ హైదరాబాద్ లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కానీ గత 10 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఆ విపత్తుల నివారణకు ఈ యొక్క ఏజెన్సీని ప్రవేశ తీసుకొస్తున్నందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూసినట్టయితే ఈ విపత్తుల వల్ల గతంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రభుత్వాల ఆస్తులు కానీ లేకపోతే ప్రజల ఆస్తులు కానీ ప్రజల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఈ హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాలి, హైదరాబాద్లో విపత్తులు వస్తే ఆ విపత్తులని సమగ్రంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ఏజెన్సీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డీపీ మా బయట కూడా తిరగాలి కొడుక మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఏయ్ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగమి అని చెప్తున్నా నేను. అధ్యక్ష, హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11,000 కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ. ఈ సభలో ప్రతి సభ్యుడు మాట్లాడాలి.